రెడ్నార్ సింగ్ లో దారుణం జరిగింది. పెట్రోల్ పంపులో పనిచేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో సంజయ్ అనే కార్మికుడు మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో జాన్వాడలోని హెచ్పీ బంక్ వద్దకు పెట్రోల్ కోసం ముగ్గురు యువకులు కారులో వచ్చారు. ప్రస్తుతం బంక్ క్లోజ్ చేశామని, ఈ సమయంలో పెట్రోల్ లేదని బంకు సిబ్బంది చెప్పారు. అయితే తాము చాలా దూరం వెళ్లాలని, ఎలాగైనా పెట్రోల్ పోయాలని ఆ యువకులు వేడుకున్నారు. దీంతో కారులో పెట్రోల్ పోశారు సిబ్బంది. అయితే కార్డు పనిచేయకపోవడంతో క్యాష్ ఇవ్వమని బంకులో పనిచేసే సిబ్బంది సూచించారు. దీంతో రెచ్చిపోయిన ముగ్గురు యువకులు పెట్రోల్ బంక్ సిబ్బందిపై దుర్భాషలాడుతూ వారిపై దాడి చేశారు. క్యాషియర్ను కొడుతుండగా కొట్టవద్దని సంజయ్ అనే కార్మికుడు అడ్డుగా వెళ్లాడు. దీంతో అతడిపైన దాడి చేయడంతో స్పాట్లోనే సంజయ్ కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి అప్పటికే సంజయ్ చనిపోయాడు. పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేసిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బంక్లో ఏర్పాటు చేసి ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ మనం క్లియర్గా ఐ న్యూస్ స్క్రీన్లో కూడా చూస్తున్నాం. సంజయ్ మృతితో అతని కుటుంబ సభ్యులు గుండెల అవసరాల రోధిస్తున్నారు. వారిని ఓదార్చం ఇప్పుడు ఎవరి తరము కావడం లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు ముగ్గురు యువకులపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పెట్రోల్ బంక్ క్లోజ్ అయినప్పటికీ దూరం వెళ్లాలని చెబితే కనికరించి పెట్రోల్ పోసిన పాపానికి నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నారు ముగ్గురు యువకులు. నిందితులు జాన్వాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేష్, అనూప్ గా గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంకేమనుకుంటున్నాం కానీ బాగా నుంచి అనుకుంటున్నాం కానీ.